ప్రభుత్వ పథకాలకు బ్యాంకులకు ఆధార్ లింక్ చేసుకోవడానికి విశాఖ జిల్లా పెదబాయిలు మండలం ఆదివాసులు ఇక్కట్లు పడుతున్నారు. అంతా ఇంతా కాదు, కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో అధికారులు తీసుకునే పొరపాటు నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ చెప్పారు. గత నెల రోజుల నుండి ఇదే పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు సమస్య పరిష్కారం చేయకపోవడం సరైంది కాదని, సచివాలయ కేంద్రాలలో ఆధార్ అప్డేట్తో పాటు ఆధార్ లింకు జరిగే విధంగా చర్యలు తీసుకుంటే ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదని గిరిజన సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆధార్ లింక్ చేసుకోవడానికి అలాగే ఆధార్ అప్డేషన్ కోసం గత నెల రోజుల నుంచి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆధార్ అప్డేషన్ గాని ప్రభుత్వం వచ్చేటటువంటి పథకాలకి ఆధార్ లింక్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేసిన పిమ్మట్ నుంచి ఇప్పటి వరకు కూడా వందలాది మంది పెదబైల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పక్కనే మండల ప్రజా పరిషత్ ఆఫీసు ఎంపీడీఓ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి భవిత కార్యాలయం దగ్గర బారులు తీరి ఈరోజు జనాలు ఉన్నారు. మరి కరోనా తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి తగు చర్యలు తీసుకోకుండా ఈ రకంగా ప్రజలందరూ కూడా గుంపుగూడే విధంగా ప్రభుత్వం తీసుకునేటటువంటి కొన్ని నిర్లక్ష్యపూరితమైనటువంటి చర్యల కారణంగా ఈరోజు ప్రజలు బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకే చోట ఆధార్ లింక్ జరిగేటటువంటి పరిస్థితి కాకుండా ఒకే చోట ఈరోజు ఆధార్ అప్డేషన్ జరిగేటటువంటి పరిస్థితి లేకుండా పంచాయతీల్లో ఉన్నటువంటి సచివాలయ కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయాల్లో చాలా ఎక్కువ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ ఈ లింకులు ఇచ్చినట్లయితే అక్కడ కూడా ఈ ఆధార్ అప్డేషన్స్ జరిగినట్లయితే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి గుమ్ముగూడి ఉండవలసినటువంటి పరిస్థితి ఉండదు. మరి ఆ రకమైనటువంటి చర్యలు చేయకుండా కరోనాను పెంచేటటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు మీరు. అందుకాబట్టి గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆధార్ లింకు కానీ ఆధార్ అప్డేషన్ కానీ ఫోన్ నెంబర్లు కానీ ఇవన్నీ కూడా పథకాలు సచివాలయాల్లో జరిగేటట్టు అధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ప్రజల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.